ప్రతి రెండేళ్లకోసారి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ మంకమ్మతోడ కార్యాలయంలో ఆ సంఘం కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా పేరుతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్తావస్థలో ఉందన్నారు. కరోనా పరిస్థితుల్లోనైనా నిరుద్యోగులకు జీవన భృతి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. దురంతక యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైందని ఈరోజు డీవైఎఫ్ఐ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేంద్రంలో రాకముందు నరేంద్ర మోడీ ప్రభుత్వము మేక్ ఇన్ ఇండియా పేరుతోటి సుమారు 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నేడు కనీసం 50,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయని పరిస్థితి ఈ దేశంలో కనబడుతుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగ యువత హక్కులను కాలరాస్తుందని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన పరిస్థితి కనబడుతుంది. అలాగే విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి దేశంలో నిరుద్యోగ భారతాన్ని తరిమికొట్టడానికి ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.